హాయ్ ఫ్రెండ్స్ మీకు గోరోజనము కసూరు మాత్రల గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే వీడియో మాత్రం స్కిప్ చేయకున్నట్టు ఫుల్ వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది ఎందుకంటే మీకు కంజుకి ఏమన్నా రోగం ఉంటే క్లియర్ అయ్యేది ఈ విధానంలో చేసుకోవచ్చు కానీ కోపం ఎక్కువ లేదు కంజ్ ఎక్కువ అరసట్లేదు అన్నప్పుడు గోరోజనం యూజ్ అవుతుంది అందువల్ల ఫుల్ వీడియో చూడండి మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు ఇవి వచ్చేసి ఆయుర్వేద అంగిట్లో దొరుకుతాయి ఫ్రెండ్స్ అలాగే మీరు అక్కడ వెళ్ళి తీసుకోవచ్చు అలాగే దీన్ని ఫోటో తెంపుకోండి మీరు కంపల్సరీ ఒక ఫోటో తెంపుకుంటే మీకు ఈ మెడిసిన్ అనేది వాళ్ళకి తెలుస్తుంది అందువల్ల డియర్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఒకటి గోరోజనము ఒకటి కస్తూరు మాత్రలు ఈ గోరోజనం వచ్చేసి అంటే కంచికి కోపం ఎక్కువ రావాలనుకుంటే దీన్ని కొంచెం ఒక మన జొన్నగించ అంతా వేస్తే ఇది అవుతుంది కోపం అనేది ఇది వచ్చేసి కస్తూరి మాత్రలు ఇవి ఇది ఎందుకంటే రోగం రాగొనట్టు కంజకి ఏదైనా కానీ ఎఫెక్ట్ తరగకు వేసే మాత్రలు ఇవి అంటే మనకి ఇరవై రోజులకు ఒకసారి లేక నెలకి ఒకసారి అన్న వేయాల కంపల్సరీ వేయాల పిల్లకి వచ్చేసి దీంట్లో సగం వేయాల పెద్ద కమ్మికి వచ్చేసి ఒక గింజ వేయాల గింజ చేస్తే గింజ చూడండి ఎట్లా ఉంటాయి బ్లాక్గా చూసారు కదా ఈ రకంగా ఉంటుంది గింజలు కస్తూరి మాత్రలు అంటారు తెలుసుంటే ఓకే అంటే తెలియపోకుండా అర్థం చేసుకోవాలి కొంచెం ఇది ఎందుకంటే ఇది మెడిసిన్ కంపల్సరీ ఉండాలి ఇవి వచ్చేసి మన ఆయుర్వేద అంగట్లో దొరుకుతాయి కంపల్సరీ దొరుకుతాయి అంగట్లో ప్రతి ఒక్క ఆయుర్వేద అంగట్లో ఇవి కంపల్సరీ ఉంటాయి ఎందుకంటే మెయిన్ మనుషులకే యూజింగ్ ఇది ఉపయోగం చేసేటివే కానీ వీటికి కూడా ఉపయోగం వస్తాయి అన్నమాట అందుకు అందుకే ఇక స్పెషల్ కదా గింజలు ఈ రకంగా ఉంటాయి చూడండి మీకు ఆయుర్వేద అంగట్లో పక్కా దొరుకుతాయి ఆయుర్వేద అంగట్లో మీకు అంతగా ఏమైనా కావాలనుకుంటే ఫోటో తమ్ము దన్నా లేకుంటే మన నేను ఎండింగ్లో ఒక ఫోటో చూపిస్తాను ఆ ఫోటోని స్క్రీన్షాట్ తీసుకొని అక్కడ పోయి చూపియండి చెప్తారు మీకు ఏదనేది ఇప్పుడు ఒకసారి వేసి చూస్తాం కందుకి ఇది తొమ్మిది నెలల పిల్ల తొమ్మిది నెలలు పది నెలలు ఉంది ఇప్పుడు అందుకే దీనికి ఒక గింజ చేయచ్చు ఎందుకంటే ఒక ఏజ్లో వస్తుంది కాబట్టి అందుకు చూడండి ఇలా వేయండి నోరు చేసేయాలి అందుకంటే అవేంటికి అవే తినలేవు అనమాట బ్లాక్గా ఉంటాయి కదా తినలేము మనం పెడితే ఒకటి తినిపేలా తిన్నప్పుడు కొంచెం కాడ కొంచెం లోపడిపోయాక కొంచెం దూరితే కొంచెం గింజ అనేది లోపడిపోతుంది అట్లా దువ్వండి ఒకసారి అలాగే ఇంకొక కంచుకి వేస్తాము ఇది వచ్చేసి కూసే కంచు అంటే పెద్ద కంచు మేల్ కంజు ఇది దీనికి కూడా వేస్తాం అలా ఒకటే గింజ చేయాలి మన మళ్ళా ఒక్కోసారి రెండు వేస్తే రోగం తగ్గుతుంది రోగం ఎక్కువ ఉన్నప్పుడు రోగం ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా కంపల్సరీ ఒకటే వేయాలి అంతే ఎక్కువ మాత్రం వేసే ఎందుకంటే చాలా పవర్ ఉంటుంది ఇది ఒకటే గింజ చేయాలి చూడండి అలా అంటే ఇద్దరు ఉంటే బాగా ఎందుకంటే ఒకరు పట్టుకొని ఒకరి గింజ చేసాక ఒకరి మళ్ళీ అంటే గింజ చేసాక రాదు చూడండి అలా వేయండి అంతే సింపుల్ అయిపోయింది కదా మళ్ళీ మీకు గోరోజనం గురించి చెప్తాను ఇది వచ్చేసి గోరవజనము ఇది వచ్చేసి మీకు ప్రైజ్ వచ్చేసి థర్టీ లోపల పడవచ్చు అనిపిస్తుంది థర్టీ రూపీస్ అన్న ఫార్టీ రూపీస్ ఇది కూడా మీకు ఆయుర్వేద గట్లలోనే దొరుకుతాయి గోరోజనం అని అక్కడ చెప్తే మీకు ఇస్తారు లేదంటే దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి మీకు తెలుస్తుంది స్క్రీన్ షాట్ చూపి తీసుకొని ఇట్లాంటి దాన్ని పెట్టి చూపిస్తే ఇస్తారు మీకు అది ఆయుర్వేద గట్లో చూశారు కదా ఇంత ఉంటుంది నెలకు ఒకసారి వేయాలి అది గోరోజనం ఒకటే గింజ వేయాల అంటే ఇప్పుడు మన సద్దగింజ ఉంటుంది కదా సేమ్ అంతే వేసుకోవాలి కొంచెం ఇరిసి కూర్చే కంజుకు మాత్రమే పిల్లలకి వేయకూడదు ఇవి కూచే కంజు మాత్రం మనము వేటకు తీసుకుపోతాం కదా ఆ కంజులకు మాత్రమే వేయాలి చిన్న పిల్లలకి వేయకూడదు అస్సలు చూసే సన్న జొన్నగింజంతా జొన్నగింజ అంతా తీసుకొని వేయాలి ఇది ఇది వచ్చేసి మనుషులకు కూడా వేస్తారు అంటే చిన్న పిల్లలకి చిన్నపిల్లలకి యూజ్ చేస్తారు దీన్ని గోరోజనము దీన్ని కొంతమంది తెలిసి ఉండదు కొంతమంది తెలియకపోవచ్చు చూడు దీనికి వేస్తాము గోరంజ చూశారు కదా అప్పుడు కొంచెం ఇరిషను కొంచెం సేమ్ ఇప్పుడు మనము కస్తూరు మాత్రమే ఎలా చేస్తామో సేమ్ యాక్టివిటీస్ అలానే వేయాలి ఇట్లా తనలా ఉన్నప్పుడు ఇద్దరు ఉండాల అంటే ఒకరు కంపెనీ పట్టుకొని ఇంకోరు మనము ఏం వేయాలనుకుంటే అది గింజ నోట్లోకి వేయచ్చు కొన్ని కొన్ని చాలా తనలాడతాయి వేసాం కదా వేసినప్పుడు కొంచెం మెడక కింద మాత్రం దువ్వాలా ఎందుకంటే సడన్లీ పోదు అది ఎందుకంటే అదంతకు అదే మింగితే మాత్రం పోతుంది కాబట్టి ఇది మనము బలవంతం మీద వేస్తాం కదా వేసినప్పుడు ఇక్కడ గొంతులోనే ఉంటుంది కొంచెం కింద గొంతు కాడ మనం రంగితే కొంచెం లోపలికి అనేది అవుతుంది అందువల్ల చూడండి ఇలా చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు లాస్ట్లో ఎండింగ్లో ఈ ఫోటో పెట్టాను కదా ఈ ఫోటో స్క్రీన్ షాట్ తీసుకొని మీరు తెచ్చుకోవచ్చు